దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరానంటున్నాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రకృతి కొత్త చిగురు తొడిగే వేళ పేద ధనిక తేడా లేకుండా హోలీ పండగ జరుపుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు హోలీ వేడుకలను వివిధ రకాలుగా జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ విశిష్టతను చాటి చెబుతున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన హోలీ పండుగను దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో హోలీ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం ఓయూ క్యాంపస్ నుంచి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ సంబరాలు అయితే అంబరాలంటున్నాయి. ముఖ్యంగా ఇటు ఓయూ క్యాంపస్ లో అయితే ఇటు హోలీ ఆనంద ఉత్సవాల్లో అయితే ఇటు విద్యార్థులంతా కూడా నిమగ్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఇటు ఆటపాటలతో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం నేను ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం మనము చూడొచ్చు అంతా కూడా విద్యార్థులు అయితే ఎంతో ఉత్సాహంగా ఇటు హోలీ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు ఇండియన్ స్క్రీన్ లో చూడొచ్చు. మొత్తం కూడా దాదాపు వేలాది మంది విద్యార్థులంతా కూడా ఇటు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటు ఏబీవీపీ సంబంధించినటువంటి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హోలీ? చాలా హ్యాపీగా ఉంది. మన ఫెస్టివల్ మన కల్చర్ కు ఈ రోజు హోలీ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 సంవత్సరాలుగా ఎంతో అంగరంగా వైభవిస్తున్న బీసీ గారికి, ఏబీవీపీ తరఫున మాకు విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై భారత్. ఒకసారి గట్టిగా హ్యాపీ అని అంటారా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా? ఒక్కొక్కరు కేరింతలు కొడుతూ చిందులు వేస్తూ డీజేల ఆటపాటలకు నృత్యాలు చేస్తూ పూర్తిగా ఇటు హోలీ వేడుకల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితుంది. సో మనం చూస్తున్నాము, యువతలు కూడా ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడుతాము. హ్యాపీ హోలీ బ్రదర్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగుందన్న, పర్లే, సూపర్, హ్యాపీ హోలీ. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నటువంటి హోలీ వేడుకల్లో అయితే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
వేసి మనము చూడొచ్చు. ఇటు ఒకవైపు ఫోటోలు దిగుతూ సెల్ఫీలు దిగుతూ అందరూ కూడా ఇటు మరి ఫ్రెండ్స్తో చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఏపీ పాద్వాజంలో నిర్వహించినటువంటి హోలీ పండుగకు అన్ని డిపార్ట్మెంట్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సైన్స్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులు అందరూ వచ్చి హోలీ పండుగలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ హోలీ పండుగలో ఈ కలర్ఫుల్గా మన జీవితం కూడా ఇంతే కలర్ఫుల్గా ఉండాలని అందరం కోరుకుంటూ చాలా ఉత్సాహంగా గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ హోలీ. మొత్తానికి అయితే ఇటు ఓయూ క్యాంపస్ లో అయితే వేడుకలు అమ్మరాన్ని అంటుతున్నాయి. ఇటు విద్యార్థులందరూ కూడా ఎంతో జోష్ తో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇటు కలర్ఫుల్ రంగోలీని హోలీని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి దృశ్యాలతో మనం ఇప్పటివరకు చూసాము. సో ముఖ్యంగా ఇటు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఒక చోట కలిసి ఇటు పాస్ క్యాంపస్ ముందే ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు వేలాదిగా విద్యార్థులు కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు క్యాంపస్ లో కూడా భారీగా పోలీసులను కూడా వారించారు. భారీగా బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినటువంటి